अंदर तेलुसु जर्नलिस्ट अनेक संवत्सरालु चैतन्य गारु मन ईटल राजेंद्र गारी सहायकुडिगा पीआरओगा पनिचेस्ता उन्नारु आयन कूडा डबल लाकाई आयन इप्पुडु मुनुगोडु पोलीस स्टेशन कु पंपिंचामु అక్కడ పోలీసులు ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ గన్మెన్ గా ఉన్నటువంటి ఏం పేరు అంజయ్ గారు కూడా గాయలేని ఆయన లేకపోతే ఆ దెబ్బ ఈటల రాజేందర్ గారు తగిలేదు. ఆ గన్మెన్ కు తాకిన దెబ్బ ఆయన అడ్డుకోకపోతే అది ఈటల రాజేందర్ గారికి తాకేది ఉండేది. ఈటల రాజేందర్ గారు నిజంగా తాకి ఆ రక్తం భూమి మీద పడినుంటే ఈ రోజు సంగతే వేరే ఉంటుండే. కానీ అదృష్టవశాత్తు ఈ రోజు మేము హింస కోరుకోవడం లేదు. మేము ఎప్పుడూ కూడా వైలెన్స్ కోరుకోము. ఎందుకంటే గెలిచే వాళ్ళం, మేము గెలవాలనుకుంటున్నాము. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది, కాబట్టి సమయంతో ఉన్నాము. కాబట్టి ఇంకా అనేక మంది గ్రామాల్లో కూడా గాయపడ్డారట. తెలంగాణ సంపదగా పేరున్న ఇతనికి మీరు జేఏసీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఏ దౌర్జన్యం చేసినా ఏ అక్రమాలు చేసినా గులాబీ జెండా కప్పుకుంటే చాలు వాళ్ళన్నిటికీ, మరి ఈరోజు రక్షణ ఉంటుంది అనే విధంగా ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఈరోజు టిఆర్ఎస్ పార్టీని ఈ రకంగా దౌర్జన్యాలకు ప్రోత్సహిస్తా ఉన్నది. ఏది శాశ్వతం కాదు, వినాశకాలే విపరీత బుద్ధే. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఈ రకంగా ఈటల రాజేందర్ గారి గురించి తెలుసు, ఏ రోజు కూడా ఆయన ఒకరిని అవమానం చేస్తూ మాట్లాడాడు, ఏ రోజు కూడా ఆయన అన్ని వర్గాల ప్రజలను కలుపుకోయిపోయే వ్యక్తి, ఒక అజాత శత్రువు లాంటి వ్యక్తి. ఆయన మీద ఈరోజు వారి శ్రీమతి ఇద్దరు కలిసి సభలో మాట్లాడుతూ ఉంటే ఈ గ్రామంలో ఓట్లు రావని ఈటల రాజేందర్ గారు గత అనేక రోజులుగా ఈ యొక్క మునుగోడులోనే మకాం వేసి టిఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం మమ్మలను అనేక రకాలుగా, మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం పనిచేస్తా ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఒక దుర్మార్గపు కుట్ర చేసి ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలన్నీ గ్రహిస్తా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి, టిఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమాలు, టిఆర్ఎస్ పార్టీ యొక్క అధికార దుర్వినియోగం, టిఆర్ఎస్ పార్టీ యొక్క దుర్నీతి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. తప్పకుండా కల్వకుంట్ల కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. అది ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికలు మునుగోడుతోనే ప్రారంభం కానున్నది. ఇప్పటికే ప్రజలు దుబ్బాకలో, హైదరాబాద్ లో, హుజూరాబాద్ లో ఆ దిశలో ప్రజలు ముందడుగేస్తా ఉన్నారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ కాలు కాలిన కోతిలాగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నది. వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత మనం చూస్తా ఉన్నాము. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కూడా ఏ రకంగా ఈటల రాజేందర్ గారిని శాసనసభకు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఒక ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఆయనకు శాసనసభకు వెళ్లేటువంటి హక్కు, అధికారం ఈ రాజ్యాంగం ఇచ్చింది, ప్రజలు మద్దతు ఇచ్చారు. కానీ ఆయన ముఖం నాకు చూపియొద్దు, నువ్వేమో నిజాం రాజువా, నీదేమైనా నిజాంకు నీకు రాసిచ్చా, తెలంగాణకి ఏమో రాసిచ్చామా, ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడవదా, ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం ఉంటుందా, ఈటల రాజేందర్ ముఖం మాకు చూపొద్దు అని చెప్పి ఈరోజు వరకు కూడా శాసనసభకు రాకుండా
అన్యాయంగా అక్రమంగా అకారణంగా ఆయనను శాసనసభలో రాకుండా సస్పెండ్ చేయడము ఏ రోజు చరిత్ర శాసనసభ చరిత్రలో సివిల్ పోలీసులు వచ్చి శాసనసభలో అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అరెస్ట్ చేయడం అంటే ఆయక సభలో మాత్రమే అరెస్ట్ కానీ ఈటల రాజేందర్ గారిని ఆయక అసెంబ్లీ ప్రాంగణంలో కూడా లేకుండా బలవంతంగా నా కార్లో నేను వెళ్ళిపోతానంటే కూడా వినకుండా కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారిని ఎత్తికెళ్లి తన వాహనంలో పోలీస్ వాహనంలో వేసుకుని తీసుకెళ్లారు ఇంత దుర్మార్గంగా ఇంత దుర్నీతితో ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఒక కక్ష కట్టినట్టు కక్షపూరితంగా ఈటల రాజేందర్ గారిపైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన వేరిస్తా ఉన్నారు ఇది ఎక్కువ రోజులు నడవో అనేక మంది చూశాము అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు అనేక మంది ముఖ్యమంత్రులు పోయారు ఏది కూడా శాశ్వతం కాదు కేసీఆర్ గారు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి మరి పాతరేసే రోజు వస్తుంది అది మునుగోడుతోటే మరి మొదటి అడుగు దుబ్బాకలో వేశారు రెండో అడుగు హైదరాబాద్ లో వేశారు మూడో అడుగు హుజూరాబాద్ లో వేశారు నాలుగో అడుగు ఈ యొక్క మునుగోడులో వేస్తారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.